प्रभाकर राव गारिकी अभिवंदनालतो तेलंगाणा शासन सभा अध्यक्षुलु आदरणीयुलु श्री श्रीनिवास रेड्डी गारिनी तम प्रसंगान्नि अंदिंचाल्सिंदिगा मनवि। पूर्व प्रधानमंत्री स्वर्गीय पीवी नरसिंहराव गारि यొక్క శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు ఈనాటి సభాధ్యక్షులు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీ కె కేశరావు గారికి ఈ శతజయంతి ఉత్సవాలను తెలంగాణకే కాకుండా దేశ విదేశాలలో ఒక తెలుగు బిడ్డ తెలంగాణ బిడ్డ కీర్తి ప్రతిష్టలను అందరూ కొనియాడే విధంగా ఒక సంవత్సరం కాలంలో ఈ కార్యక్రమాలు కొనసాగే విధంగా ఇంత చక్కటి కార్యక్రమానికి రచించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి ఆత్మీయులు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట చంద్రశేఖరరావు గారికి నాకు అక్క సమానరాలు గౌరవనీయురాలు శ్రీమతి వాణి దయాకర్రావు గారికి నాకు సోదర సమానులు గౌరవనీయులు శ్రీ ప్రభాకర్రావు గారికి వ్యాఖ్యాత అయినటువంటి గౌరవనీయులు రమణాచారి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్గ సభ్యులకు గౌరవ శాసన సభ్యులకు శాసన మండలి సభ్యులకు పార్లమెంట్ సభ్యులకు పివి నరసింహరావు గారి కుటుంబ సభ్యులకు అభిమానులకు ప్రెస్ కు మీడియా అందరికీ పేరుపేరున హృదయపూర్వక నమస్కారాలు। ఇది చాలా గొప్ప కార్యక్రమం। ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ రాజకీయానికి సంబంధం లేదు। ఒక తెలంగాణ బిడ్డ అత్యున్నతమైనటువంటి స్థానం హస్తినాపురంలో ఢిల్లీలో 5 సంవత్సరాల పదవి అలంకరించి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహా మనిషి యొక్క శతజయంతి ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నాం। ఇది చాలా గొప్ప విషయం। పివి నరసింహరావు గారు ఇప్పటి పెద్దలు ప్రభాకర్ రావు గారు చెప్పినట్టుగా 14 భాషలను అనర్గంగా మాట్లాడేటువంటి మహా వ్యక్తి నరసింహరావు గారు। మనమందరం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ఈ శతజయంతి ఉత్సవాలను ఒక సంవత్సరం పొడవునా ఒక పండుగ వాతావరణంలో జరుపుకునేటువంటి కార్యక్రమాల్లో మనమందరం కూడా పాల్గొనవలసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ, ఎందుకంటే రాజకీయంలో అనేక ఆటపోట్లు ఉంటాయి। వారికడ 4 సార్లు మంత్రిని శాసన సభ్యుడిగా 2 సార్లు పార్లమెంట్ సభ్యులుగా ఢిల్లీ నుంచి గల్లి వరకు గల్లి నుంచి ఢిల్లీ వరకు ఎవరిని ఇబ్బందులు పెట్టినా తన రాజకీయ ప్రస్థానాన్ని ఆపకుండా చివరి గమ్యమైనటువంటి ప్రధానమంత్రిని పదవిని ముద్దాడినటువంటి వ్యక్తి మన బిడ్డ తెలంగాణ బిడ్డ నరసింహరావు గారు। అంతటి గొప్ప వ్యక్తి మన తెలంగాణలో జన్మించడం మనందరికీ అదృష్టం। వారి శతజయంతి ఉత్సవాలను ఇంత బ్రహ్మాండంగా గొప్పగా అద్భుతంగా జరుపుకోవడం మనందరి అదృష్టం। ఒకనాడు వారు అనుకున్నారట కుర్తాల్ అనేటువంటి పీఠానికి పీఠాధిపతి కావాలని కోరుకున్నారట। కుర్తాల్కు పీఠాధిపతి కాలేదు, కానీ భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు అటువంటి మహావ్యక్తి పివి నరసింహరావు గారు। తెలంగాణ వాది, తెలంగాణ తేవడంలో అది కేసీఆర్ గారికి సాధ్యము, ఆలస్యమైనా సరే తెలంగాణ వస్తుంది ఆయన బతుకున్నప్పుడు చెప్పినటువంటి విషయం, మళ్ళా తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అవుతారని చెప్పినటువంటి వ్యక్తి పివి నరసింహరావు గారు। అది ఈ రోజు సంభవించింది। వారికి ఎక్కడ స్వర్గంలో ఉన్నా వారి ఆత్మకు శాంతి కలిగింది। ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే పై నుంచి వారు మనం దీవిస్తుంటారు, స్వర్గంలో ఉన్నారు వారు,
కోట్లాది మంది ప్రజలకు సేవలంచిన వ్యక్తి సంస్కరణల సృష్టికర్త ఇక్కడ భూ సంస్కరణలు గాని దేశంలో ఆర్థిక సంస్కరణలు గాని సృష్టించినటువంటి సృష్టికర్త పివి నరసింహారావు గారు వారి శతజయంతి ఉత్సవంలో నాకు ఈ మాట్లాడే అవకాశం కలిగించినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ శతజయంతి ఉత్సవాలంటే ఒక పండుగ వాతావరణం జరుపుకుంటాం ఈ రోజు మనం పార్టీ లేదు రాజకీయం లేదు ఇక్కడ ఒక మహానుభావుని కీర్తిస్తున్నాం ఒక పెద్ద మనిషిని మనం గుర్తు చేసుకుంటున్నాం అటువంటి సందర్భంలో నాకు అవకాశం కలిగినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ।